ఎండలు మండిపోతున్నాయి. టెంపరేచర్ 43 డిగ్రీలు దాటుతోంది. ఎండ వేడికి ప్రమాదాలు కూడా మస్తుగానే జరుగుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్లతోటి ఆస్తి నష్టం జరుగుతోంది. వేడికి రోడ్ల మీదనే కార్లు కాలిపోతున్నాయి. పొద్దుగాల 9 సంధి మాపటిలి 6 దాకా బయట నిప్పుల కొలుమెలెక్క ఉంటుంది. మండుతున్న ఎండలతోటి సిటీలా దినాం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడంతోనే షాపింగ్ కాంప్లెక్స్లు స్టార్ హోటళ్లలో ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటున్నారు ఆఫీసర్లు. ఫైర్స్ ఎందుకంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్తో ఎక్కువ జరుగుతుంది. ఎస్పెషల్లీ సిటీస్లో పెద్ద పెద్ద మాల్స్లో ఇప్పుడు ఈ ఫాల్స్ సీలింగ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ డిజైన్ కోసమని ఎక్కువ సొఫిస్టికేషన్ మంచి నీట్గా ఉండాలని చెప్పేసి ఎక్కువ వైరింగ్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కంప్యూటర్ అంతా కూడా ఏదో మంటలు రావాల్సిన పని లేదు. లోపలనే ఆ ఫాల్స్ సీలింగ్ అంతా తగులుకుంటే, లోపలికంతా వైరింగ్ అంతా తగులుకుంటే పోయి లోపలంతా లోపలనే ఉంటుంది అంతా కూడా. మాకు మెసేజ్ వచ్చిన లోపలనే జరగాల్సిన నష్టం ఉంది, జరిగిపోతుంది. ఏం చేయాలంటే ఇమీడియట్గా గమనించిన వెంటనే ఫైర్ సర్వీస్కి మెసేజ్ చేయాలి. లోకల్ ఫైర్ స్టేషన్ నంబర్ ఉండాలి. రాష్ట్రం మొత్తంలో రోజు 130కి పైగా ఫైర్ కాల్స్ వస్తున్నాయి అంటున్నారు ఫైర్ ఆఫీసర్లు. అందులో పట్టణంలోనే 25 నుంచి 30 కాల్స్ దాకా వస్తున్నట్లు చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్తోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఈ నడుమ బేగంపేటలో ఓ ఫేమస్ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అఫ్జల్గంజ్లో ఓ మెకానిక్ షాప్లో కూడా ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తోనే సామాన్లు కాలి బూడిదైనాయి. వేడిని తట్టుకునేందుకు 24 గంటలు ఫ్యాన్లు కూలర్లు ఏసీ వాడటంతోనే షార్ట్ సర్క్యూట్ జరిగే ఛాన్స్ ఉందంటున్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనో చెప్తున్నారు. జరుగుతున్న ప్రమాదాలను సరళిని పరిశీలించినట్టయితే ఎక్కువ సెల్లార్లలో యూటిలైజ్ చేయని మెటీరియల్స్, ప్లాస్టిక్ మెటీరియల్, వుడెన్ మెటీరియల్స్, పేపర్స్, ఆ తర్వాత వేస్ట్ మెటీరియల్ స్టోర్ చేయడం జరుగుతుంది. దానికి పక్కన ఉన్న వైరింగ్ కానీ చిన్న స్పార్క్ ధ్వని తోడైనప్పుడు కానీ లేకపోతే ఓపెన్ ఫైర్ అటాచ్ ఏదైనా ఒక చిన్న ఫైర్ ధ్వని అయినప్పుడు ఎక్కువ ప్రమాదం సంభవించి ఆ సెల్లార్ నుంచి మొత్తం బిల్డింగ్ అంతా కూడా స్మోక్ వ్యాపించి పైన ఉన్న ప్రజలను కానీ స్టూడెంట్స్ 2-3 హాస్టల్లో కూడా ప్రమాదాలు జరిగినాయి. వాటిని వాళ్ళని కూడా ఈ స్మోక్ ఒకటే స్టీర్ కేసు ఉంటుంది, దాంతో వాళ్ళు కూడా ఉక్కిరి బిక్కిరి కావడం జరుగుతుంది. మంటలు అంటుకున్నప్పుడు వాడాల్సిన పరికరాలు అందుబాటులో పెట్టుకోవాలంటున్నారు. జాకీ పంపులు, స్మోక్ డిటెక్టర్లు, స్ప్రింక్లర్లతోటి మంటలు ఆర్పొచ్చంటున్నారు ఫైర్ ఆఫీసర్లు. అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లలో 50,000 లీటర్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ ట్యాంక్, 10 నుంచి 25,000 లీటర్ల కెపాసిటీతోని ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే ఫైర్ ఇంజన్లు వచ్చే లోపలనే మంటలు ఆర్పేయొచ్చని చెప్తున్నారు. నిండిపోయి గ్లాసులు పలిగిపోయి మొత్తం అంతా పాడైపోయి అంతే నష్టం. నిజంగా మంట వచ్చిన దానికన్నా ఈ స్మోక్తోనే ఎక్కువ నష్టం ఉంటుంది. ఇది ఫైర్లో కూడా ఫైర్ అయ్యి నిజంగా ఫైర్లో కాలిపోయి చనిపోయిన సందర్భాలు 20%, 80% స్మోక్తోనే చనిపోయిన సందర్భాలు ఉంటాయి. ఎంత ఇప్పుడు 100 మంది చనిపోయిన సందర్భం పెద్ద పెద్ద థియేటర్స్లో కానీ ఇంకో దగ్గర కానీ జరిగిపోయిన హాస్పిటల్స్లో కానీ చనిపోయిన సందర్భాలు కూడా ఇవే ఎక్కువ ఉంటాయి. స్మోక్తో చనిపోయిన సందర్భాలు ఎక్కువ. ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించని వాళ్లకు నోటీసులు ఇస్తామంటున్నారు.